స్టార్ అశ్విన్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు అశ్విన్ గారి గురుదేవులైన శ్రీ చక్రపాణి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రండి గురుగారు. ముందుగా శ్రీ అశ్విన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 5 సంవత్సరాల క్రితం మా గురువుగారు శ్రీ చక్రపాణి గారిచే మా కంపెనీ ప్రారంభోత్సవం జరిగింది. ఈయన ఆశీర్వాద బలంతో 10 మందితో మొదలైన ఈ కంపెనీ 1కి 4 కంపెనీలుగా విస్తరించి దినదిన ప్రవర్ధమానం అవుతూ 100 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇది పూర్తిగా గురుదేవుల వారి ఆశీర్వాద బలంగా నేను భావిస్తున్నాను. అశ్విన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి నేను యజమాని అయిన కంపెనీ ఇంత స్థాయికి ఎదగడానికి కారణం నా కంపెనీలో పనిచేసే స్టాఫ్ అయిన మీరందరూ. మీరందరూ సిన్సియర్గా వర్క్ చేయడం వల్లే ఈ కంపెనీ ఈరోజు ఈ స్థాయిలో నిలబడిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కంపెనీని ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ 3 నెలల జీతాన్ని బోనస్గా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మా గురువుగారు మాట్లాడతారు. గురుగారు, అందరికీ నమస్కారం. కేవలం నేను అశ్విన్కి మొదటి సినిమాలో అవకాశం ఇచ్చాను. ఆ కృతజ్ఞతతోనే నన్ను గురువుగా భావించి నాకింతటి గౌరవాన్ని ఇచ్చాడు. అందుకు సభాముఖంగా అటు అందరికీ అశ్విన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అశ్విన్ హీరోగా ఎదగటానికి కారణం అతనిలో గల పట్టుదల, క్రమశిక్షణే. అదే క్రమశిక్షణ, పట్టుదలతోటి కంపెనీని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చాడు. అందుకు సభాముఖంగా నేను అశ్విన్ని అభినందిస్తున్నాను. ఈ కంపెనీ మరింత అభివృద్ధి చెందాలని, ఒక నటుడిగా అశ్విన్ మరింత పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు గురు శిష్యులిద్దరూ కలిసి కేక్ కట్ చేస్తారు. తీసుకోండి గురుగారు. అశ్విన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 5th యానివర్సరీ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా తమ తమ కళల్ని ప్రదర్శించి ఆహుతుల్ని ఆనందపరచవలసిందిగా కోరుతున్నాం.
థ్యాంక్ యూ సో మచ్.